గణేష బంగారలాట గణేష మొత్తానికి శివరువైంది మొత్తం ఊరంతా ఈ యాత్రంత నడిపించుకొని మొత్తం మంచిగా ఊరంతా తిరిగినాక సామిని తీసుకొని వచ్చి పెద్దబండి మీద ఎక్కించినాక ఆడికించి ఇగో మనము అందరికన్నా ముందు నిలబడి ఈ బండికేంచి శివరువై ఒక బండి ఒక బండి ఒక బండి ఐదు ఆరు బండ్లు ఉన్నాయి ఇట్లా నడుస్తూనే ఉన్నది సాయిత్రమ్మ వీళ్ళకి గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణవండితాయ గుణాధ్యక్షాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీశనయాయ ధీమహి గజేశాయ బాలచిత్ర పది రోజులు ఆ దేవుడి యొక్క అనుగ్రహంతో పది రోజులు అయితే నిమ్మడంగానే చూసుకొని మంచిగా ఉన్నాము. ఎట్లా నడుస్తుంది ఈ సంవత్సరం ఎంత అనుకుంటున్నారు లాంటి ఎంత పోతుండొచ్చు? 20 లక్షల మీద పోతున్నాం. పోయిన గీతకే 19 లక్షల మళ్ళీ 20 లక్షల దాకా ఏమిటికి పోతారు మీరు? ఎవడని కొనుక్కోద్దా నాసు అంటాడు. 30 మంది 20 లక్షల ఇంటికి 30 మంది అంటే పెళ్ళికి ఇస్తారు ఆ మాసం వ్యాధులకి ఇయ్యరా మీరు? వచ్చి పాల్గొనడం మీరు కూడా పాల్గొంటే దేవుడు మన ఇంటికి వస్తున్నాడు. దేవుడు మన ఇంటికి వస్తే మనం హారతి ఇయ్యాలి, హారతి ఇచ్చి ఎదుర్కోవాలి అన్నట్టు. ఆడపిల్లలు వస్తే మనం మర్యాదగా చేసాం కదా, దేవుడు వస్తే ఇంకెక్కువ చెయ్యాలన్నమాట. అదృష్టం మా అదృష్టం ఇక్కడ ఉండడం. మేము ఈ ఊర్లో పుట్టడం కూడా మా అదృష్టం. ఏ జన్మది చేసుకున్న పుణ్యమో పోతుంది. ఎంత అదృష్టం మరి, ఆయన ఆశీర్వాదం మాకు ఉండాలి కదా. అదే పోయినసారి పెద్ద మనమాడు ఉండే, ఇప్పుడేమో చిన్న మనమాడు వచ్చింది.